శాంతి. బాబా వద్దకు. వతన్కి భోగ్ తీసుకొని చేరుకున్నాను. వెళ్ళగానే అందరు అన్నేలక్కేల యొక్క ప్రియస్మృతులను బాబాకు అందజేశాను. అలా అందరి స్మృతి అందించగానే బాబా చెప్తూ ఉన్నారు, బచ్చి, ఇప్పటి సమయం అనుసారంగా బాబా నలువైపులా చక్కర్ కొడుతూ బాబా ఇల్లైన సెంటర్స్ కావచ్చు, లేక బయటి మందిరాలు కావచ్చు, గురుద్వారాలు కావచ్చు, ఏ స్థానమైనప్పటికీ అన్ని ద్వారాలు మూసి ఉన్నాయి. ఇంకా బాబా అన్నారు, ఎంతైతే ప్రపంచంలో బాబా యొక్క సెంటర్స్లో స్థానాలు మూసి ఉన్నాయి, కానీ లోపల బాబా నలువైపులా చక్కర్ కొట్టినప్పుడు ఇదే చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలలో ప్రతి స్థానం నుండి ఒకటే శబ్దము, భక్తులది, పిల్లలది, బాబా విషయంలో, భగవంతుని విషయంలో, ఈశ్వరుని విషయంలో చాలా తపనతో ఉన్నారు. ఒక విధంగా లోపల ఆత్మ యొక్క జ్యోతి వెలిగినట్లుగా ఉంది. మరియు ప్రతి ఒక్కరూ తమ మనస్సనే మందిరంలో, తమ స్థానంలో కూర్చొని ఉన్నారు. తన పిల్లలని చూసుకుంటూ బాబా అన్నారు, తండ్రి తన పిల్లలని హృదయం లోపల స్మృతితో పాటు కూర్చోబెట్టుకుంటారు. హృదయం లోపలే బాబా పిల్లలని బాగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. భక్తిలో కూడా భగవంతునికి భక్తుల యొక్క స్మృతి చేరేటువంటిది. ఇప్పుడు కూడా బాబాకు పిల్లల స్మృతి, భక్తుల స్మృతి చేరుతూ ఉంది. బాబా అన్నారు, పిల్లలు బాబాని గుర్తించి జ్ఞాపకం చేస్తారు, బాబాకు ప్రియ స్మృతులు తెలుపుతారు. ఆ సూక్ష్మ స్మృతి బాబా వద్దకు స్థూల రీతిలో సెంటర్స్ మూసి ఉన్న మనసు యొక్క ద్వారము, హృదయం యొక్క ద్వారము ఎల్లప్పుడూ తెరిచే ఉంది ప్రతి ఆత్మ కొరకు. ఈ విధంగా బాబా చెప్తూ ఉన్నప్పుడు బాబా అన్నారు, చూడు బచ్చి. బాబా ఒక దృశ్యాన్ని ఇమర్జ చేశారు. బాబా అన్నారు, భక్తిలో శివుడి పైన ఎన్ని నీళ్లు అర్పించినా, జలము అర్పించినా, ఫలము, పుష్పాలు ఎన్నో అర్పిస్తారు, కానీ ఏ దేవీ దేవతా మూర్తి పైన నీళ్లు వెయ్యరు. వారికి పుష్పాల హారమే వేస్తారు, ఫలాలు, పుష్పాలు అర్పిస్తారు. అందుకే ప్రపంచంలో శివుడిపైనే జ్ఞాపకార్థం తయారై ఉంది జలాభిషేకం చేయటం. బాబా అన్నారు, శివబాబా ఎంతటి విశాల సాగరుడు అనగా వారిపైన ఎంతైనా పిల్లలు ఏమన్నా, ఎవరు ఏది ఇచ్చినా బాబాను కూడా వదిలిపెట్టడం లేదు. కొందరు బాబాను తిడుతున్నారు కూడా. ఇటువంటి సమయంలో బాబా అన్నారు, తండ్రి కూడా ఇలాంటి పిల్లలపైన, ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా బాబా పిల్లలే, మరి ఇలాంటి పిల్లలపైన కూడా బాబాకు చాలా జాలేస్తుంది బాబా అన్నారు. అందుకే బాబా విశేషంగా సమయం అనుసారంగా మందిరాలైనా, సెంటర్స్ అయినా, అన్ని స్థానాలకు బాబా విహరిస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో
ప్రతి ఆత్మ యొక్క పిలుపు, భగవంతుడి పట్ల ప్రతి ఒక్కరి హృదయంలో జోడింపబడి ఉంది. బుద్ధి యొక్క తీగ భగవంతుడితో జోడింపబడి ఉంది. బాబా అన్నారు, అందుకే బాబా వద్దకు పిల్లలందరి ఎంత స్నేహపూర్వకమైన స్మృతులు సూక్ష్మరూపంలో కూడా చేరుతున్నాయి అంటే బాబా ఆ స్మృతులన్నింటినీ తన మెడలో స్వీకరిస్తూ ఉన్నారు. మెడలో ఒక మాల రూపంలో ఆ స్మృతులన్నింటినీ అల్లుతూ ఉన్నారు. బాబా అన్నారు, ఇది సూక్ష్మ ప్రేమకు చిహ్నము. ఎందుకంటే ప్రేమ స్నేహం ఉన్న చోట ఆ ప్రేమలో స్నేహంలో మాలను వేస్తారు కదా, పుష్పగుచ్చాన్ని పూలని ఇస్తూ ఉంటారు కదా. బాబా అన్నారు, అందుకే బాబా తన పిల్లలకు చాలా ప్రేమతో చాలా స్నేహంతో హృదయంలో ఇముడ్చుకుంటారు, హృదయంలో కూర్చోబెట్టుకుంటారు, మెడలో మాల రూపంలో వేసుకుంటారు. ఇలా చెప్తూ బాబా ఈరోజు విశేషంగా సందేశం వినిపించారు. ఆ తర్వాత బాబా సన్ముఖంగా అనేక ఆత్మల యొక్క స్మృతిని అందించాము. బాబా ఆ పిల్లలందరినీ ఇమర్జ్ చేసి మధుబన్ యొక్క భోగ్ని తినిపించారు. బాబా అన్నారు, ఎంతెంత సమయం సమీపిస్తూ ఉంటుందో ఆత్మల యొక్క మరియు పిల్లల యొక్క స్మృతి బాబా వైపు ఏర్పడి ఉంటుంది, తపన బాబా వైపు ఏర్పడి ఉంటుంది. బాబా ఇది చూస్తూ ఉన్నారు. కానీ బాబా అన్నారు, ఇది కూడా సమయము ప్రకృతి యొక్క ఆట నడుస్తూ ఉంది. మరి మనం బాబా పిల్లలము ఈ ప్రకృతి ఆటను చూస్తూ అర్థం చేసుకొని నడుచుకోవాలి. దాని ఆటను చూస్తూ కూడా బాబా అన్నారు, విచలితం అవ్వకూడదు. ఎందుకంటే మీ పిల్లల బుద్ధిలో డ్రామా జ్ఞానము మరియు బాబా ఏదైతే జ్ఞానం ఇచ్చారో అది నిండుగా ఉంది. ఇలా చెప్తూ బాబా ఎంతో ప్రేమగా చాలా స్నేహంతో మధుబన్ యొక్క భోగ్ ఏదైతే తీసుకెళ్ళామో, ఏ ఆత్మల కొరకైతే తీసుకెళ్ళామో వాళ్ళందరినీ కూడా ప్రేమగా ఇమర్జ్ చేసి వాళ్ళందరికీ బాబా తినిపించారు. తర్వాత బాబా అన్నేలక్కేలందరికీ చాలా స్నేహపూర్వకమైన ప్రియస్మృతిని తెలియజేశారు. బాబా యొక్క ప్రియస్మృతులు మీ అందరి కోసం తీసుకొని క్రిందకి వచ్చేసాను. ఓం శాంతి.